ఎంఎస్పీ చట్టబద్దత కోసం రైతులు చేపట్టిన చలో ఢిల్లీ ఉద్రిక్తతకు దారితీస్తుంది. పలు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వస్తున్న అన్నదాతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. పంజాబ్, హర్యానా, యూపీ, కర్ణాటక, కేరళ రైతు నేతలను సరిహద్దుల్లోనే అరెస్ట్ చేస్తున్నారు. మెగా మార్చితో హస్తినలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. నగరంలో ఏకంగా నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల ప్రవేశ పాయింట్ల వద్ద సిమెంట్ బారికేడ్లు, ఇనుప కంచెలు, మేకులు, కంటైనర్లతో భారీ బారికేడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు పోలీసులు. హర్యానాతో సరిహద్దులు పంచుకునే గ్రామీణ రహదారులను మూసివేశారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలపై నిఘా ఉంచేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. పంజాబ్ సరిహద్దులోని అంబాలా, జింద్, ఫతేబాద్, కురుక్షేత్ర, సిర్సా జిల్లాలో బారికేడ్లు, ఇనుప కంచెలు ఉంచారు. రైతుల నిరసనను సంఘ విద్రోహ శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉందంటున్నారు. ఎంఎస్పీ చట్టబద్దత కోసం రైతులు చేపట్టిన చలో ఢిల్లీ ఉద్రిక్తతకు దారితీస్తుంది. పలు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వస్తున్న అన్నదాతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. పంజాబ్, హర్యానా, యూపీ, కర్ణాటక, కేరళ రైతు నేతలను సరిహద్దుల్లోనే అరెస్ట్ చేస్తున్నారు. మెగా మార్చితో హస్తినలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. నగరంలో ఏకంగా నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. We'll be right back.
ఎంఎస్పీ చట్టబద్దత కోసం రైతులు చేపట్టిన చెలో ఢిల్లీ ఉద్రిక్తతకు దారితీస్తుంది. పలు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వస్తున్న అన్నదాతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. పంజాబ్, హర్యానా, యూపీ, కర్ణాటక, కేరళ రైతు నేతలను సరిహద్దుల్లోనే అరెస్ట్ చేస్తున్నారు. మెగా మార్చితో హస్తినిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. నగరంలో ఏకంగా నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు, సునీత, పంజాబ్ అలాగే హర్యానా సరిహద్దులు రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వేల సంఖ్యలో రైతులు ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో బయలుదేరి పంజాబ్ అలాగే హర్యానాతో పాటు అనేక ప్రాంతాల నుంచి బయలుదేరి వారు ఢిల్లీకి చేరుకునేందుకు వారు రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. ఢిల్లీలోని ఇండియా గేట్ కావచ్చు, పార్లమెంట్ వరకు చేరుకుని తమ న్యాయమైన హక్కుల సాధన కోసం వారు ఈ సమర శంఖాన్ని పూరించారు. అన్నిటికంటే ముఖ్యంగా అనేక కీలకమైన డిమాండ్లను వారు కేంద్ర ప్రభుత్వం ముందుంచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో మరీ ముఖ్యమైనది పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలనేది ప్రధానమైన డిమాండ్. దానికోసం చట్టం చేయాలి, చట్టాన్ని రూపకల్పన చేయాలనేది రైతులు అలాగే రైతు కూలీలకు సంబంధించిన నేతలు, రైతు సంఘాలకు సంబంధించిన నేతల ప్రధాన డిమాండ్ గా ఉంది. దీంతో పాటుగా దాదాపు 4 ఏళ్ల క్రితం 2020లో జరిగిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల కేసులను రైతులపై పెట్టింది. ఆ కేసులతో రైతులను ఇప్పటికి కూడా వేధిస్తున్న పరిస్థితి. ఆ కేసులను వెంటనే కొట్టివేయాలనే మరో ప్రధానమైన డిమాండ్తో కూడా ఈరోజు రైతాంగం కదం తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ డిమాండ్తో వారు ఢిల్లీ చలో పేరుతో ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీనికి అనేక రాష్ట్రాలకు సంబంధించిన రైతు సంఘాలు కూడా సంఘీభావం చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ భారీ మార్చును అడ్డుకునేందుకు ప్రస్తుతం పోలీసులు శత విధాలా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఉధృతంగా కొనసాగుతున్న సందర్భం కనిపిస్తోంది. ఆందోళనకారులను, నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగిస్తా ఉన్నారు. శాంతియుతంగా రైతులు అందరూ కూడా శాంతియుతంగా తమ ర్యాలీని ముందుకు సాగిస్తున్న తరుణంలో రైతులపై ఇలా బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలపై కూడా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే పంజాబ్ లోని ఫతేఘడ్ సాహెబ్ నుంచి కూడా వేల సంఖ్యలో రైతులు ట్రాక్టర్లలో బయలుదేరిన పరిస్థితి. ఇంద్రప్రస్థ దిశగా ప్రస్తుతం వీరందరూ కూడా కొనసాగే క్రమంలో ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ఏకంగా బాష్పవాయువు ప్రయోగించడం, అలాగే లాఠీఛార్జ్ కూడా దిగడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనక్కి వెళ్ళం, తప్పకుండా తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ప్రయత్నం చేస్తాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిని తీవ్ర స్థాయిలో ఎండగడతామని వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎంఎస్పీకి చట్టబద్దత కల్పించడం కావచ్చు, పాత కేసులకు సంబంధించిన వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో కేసులను రద్దు చేయడం కావచ్చు, వీటిని విరమించుకునే వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని రైతాంగం కూడా స్పష్టం చేస్తున్న తరుణంలోనే ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దులు ప్రధానంగా పంజాబ్ అలాగే హర్యానా నుంచి ఢిల్లీ వైపుగా వచ్చే రహదారులన్నీ కూడా ఒక ఉద్రిక్త వాతావరణానికి ఈరోజు వేదికైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు మనం చూసాం 4 ఏళ్ల క్రితం ఇలాంటి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో గతంలో కూడా ఢిల్లీ ఏకంగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగానైతే దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం ఢిల్లీ వేదికగా అనేక నెలల పాటు తమ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించడం, 600కు పైగా రైతులు ఏకంగా అక్కడ రకరకాల సమస్యలతో వారందరూ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. ఇలా మరోసారి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఢిల్లీ వేదికగా మరోసారి రైతాంగ ఉద్యమానికి ఊపిరి ఊదడం అనేది అత్యంత కీలకమైన పరిణామంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇది రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది చూడాల్సిన అవసరం కూడా కనిపిస్తా ఉంది సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.